ఈ కేంద్ర కేంద్రపై కొలువైన జగన్ మాతను మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత యలమంచిలి రవి దర్శించుకున్నారు. కెనాల్ రోడ్లో వినాయకుడి ఆలయం నుంచి నడుచుకుంటూ వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. తమ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రి కావడంతో అమ్మవారికి మొక్కు చెల్లించినట్లు ఆయన తెలిపారు. మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ సేవలో గడిపిన యలమంచిలి రవితో మా ప్రతినిధి వీణా ఫేస్ టు ఫేస్. నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే క్యూ లైన్ లో వచ్చిన యలమంచిలి రవి మనతో ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనం ఎలా జరిగింది, ఆయన్ని ఆయనకు కనుక్కుందాము. సో చెప్పండి సార్, ఎలా జరిగింది దర్శనము, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగుందమ్మా, కింద నుంచి పై వరకు చాలా సామాన్యుడు ఈరోజు ఒక గంట లోపు మనం దర్శనం చేసుకుని అమ్మవారిని వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నాయి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అందరికీ దారిలో ఉన్న వాళ్ళకి మంచినీరు కానివ్వండి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. దర్శనం, అమ్మవారి దర్శనం కూడా అద్భుతంగా ఉంది. విఐపి దర్శనం ఎలా ఉందో దానికంటే కూడా అద్భుతంగా అమ్మవారు బాగా కనపడుతున్నారు ఎత్తులో నుంచి. అన్ని ఏర్పాట్లు బాగున్నాయమ్మా. అంటే మొట్టమొదటిసారి ఇలా క్యూ లైన్లో మిమ్మల్ని చూడడం, మీరు క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కదా, సో ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉంది? బాగుందమ్మా. అమ్మ, నేను గతంలో కూడా నేను నా భార్య ఇద్దరం కలిసి కూడా ఇట్లా వచ్చామమ్మా. ఎక్కువగా వస్తే మాకు ఇది ఈ లైన్లో వెళ్ళటం ఇష్టం. మిగతా సమయం లేనప్పుడు అంటే గబుక్కుని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడం ఏదో అది అరుదుగా వస్తూ ఉంటాం. కానీ మిగతా అప్పటికి ఇప్పటికి ఈ రోజుకి అయితే మటుకి దర్శనం చాలా బాగుంది, చాలా అద్భుతంగా జరిగింది ఏర్పాటు. కొన్ని కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి, అంతేకాకుండా సమన్వయంతో సమీక్షలు చేసి వర్క్స్ చేస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అవి ఎంతవరకు జస్టిఫై అయ్యాయి మీ వర్షన్లో? జనరల్గా ఏమవుతుందంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి మిగతా గవర్నమెంట్లో ఉండే డిపార్ట్మెంట్లకి కోఆర్డినేషన్ తక్కువ ఉంటుంది. ఇవాళ మున్సిపల్ ఈ ఒక్క నవరాత్రులు తప్పితే అమ్మవారి దగ్గర ఏర్పాట్లలో మిగతా వాళ్ళు ఎవరితోనూ ఉండవమ్మా. దాని మూలంగా ఆ లోపాలు కనపడుతూ ఉంటాయి, అవి సరి చేసుకుని సర్దుకుని వెళ్ళాలమ్మా. ఇటువంటి వాటిలో కొన్ని లక్షల మంది వచ్చే దగ్గర చిన్న చిన్న లోపాలు అనేవి మనం పట్టించుకోకూడదు. భక్తుల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీకు? మీరు వస్తూ మాట్లాడుతూ వస్తున్నారు చాలా ఆప్యాయంగా. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా నేను రావటం, నెమ్మదిగా నడవటం మూలంగా కొంచెం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అయ్యారేమో అనిపించింది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు దర్శనానికి. సో ఇది ఇప్పటివరకు క్యూలో నడిచి అమ్మవారిని దర్శించుకున్న యలమంచిలి రవి గారు మనతో మాట్లాడారు. అంతేకాకుండా దర్శనం ఎంతో బాగుందని, విఐపి దర్శనం కన్నా ఇలా క్యూ లైన్లో వెళ్ళడం ద్వారా ఎంతో మంచి దర్శనం దొరికిందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సైదాతో వీణా, ఏపీ 24/7 ఇంద్రకిలా.